పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బాలయ్య అఖండ మూవీతో కంబ్యాక్ అయ్యారు దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ బ్లాక్ బాస్టర్ నమోదు చేసింది వరల్డ్ వైడ్ గా ఈ మూవీ నూట ఇరవై కోట్ల గ్రాస్ రాబట్టింది బాలయ్య కెరీర్ లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం ఇక సినిమా బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే అఖండ డబుల్ ప్రాఫిట్స్ పంచింది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ జేబులు నింపింది అఖండ మూవీ విజయంతో వచ్చిన ఊపులో బాలకృష్ణ తన నూట ఏడవ చిత్రం ప్రారంభించాడు దర్శకుడు గోపీచంద్ మాలినేని ఎన్బికె వన్ సెవెన్ చిత్రానికి దర్శకత్వం వాయిస్తున్నారు ఈ మూవీలోని బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్లకు అద్భుతంగా ఉంది విడుదలైన ప్రోమో అంచనాలను పెంచేసే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ఇంకా నిర్ణయించలేదు అయితే దసరా కానుకగా బాలయ్య మరియు గోపీచంద్ మూవీ టైటిల్ ప్రకటన జరగనుంది ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లు మాస్ టైటిల్ దర్శకుడు సిద్ధం చేసినట్టు సమాచారం మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది నిజానికి దసరా బరిలో మూవీ దించుతారని ఫ్యాన్స్ ఆశపడ్డారు కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ మధ్యలో వాయిదా పడింది దాంతో అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు ఇక దసరాకు బాలయ్య నుండి సర్ప్రైజ్ ఉన్నట్లు సమాచారం అందుతుండగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక బాలయ్య తదుపరి చిత్రం దర్శకుడు అనిల్ రావు పుడితో చేస్తున్న విషయం తెలిసిందే